ఎండవేడిమి అంతకంతకు పెరుగుతున్నప్పటికీ అదేవిధంగా పిఠాపురం నియోజకవర్గంలో వైసీపీ ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతుంది. ఈ ప్రచారంలో భాగంగా వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని వంగా గీతా విశ్వనాథ్ ఒకవైపున, ఎన్నికల ప్రచారం కొనసాగుతుంటే మరోవైపున ఆమె కుమార్తె సత్యపావని అల్లుడు సురేష్ ప్రచారంలో దూసుకుపోతూ స్థానిక ఓటర్లను ఆకర్షిస్తున్నారు. రాష్ట్రంలో జగన్ పాలనలో ఆయన పెట్టిన సంక్షేమ పథకాలు సక్రమంగా ఉన్నాయని ఓటర్లు తమకే చెబుతున్నారని పార్టీ నాయకులు సురేష్ తెలిపారు. రాష్ట్రంలో తిరిగి వైసీపీ ప్రభుత్వమే ఏర్పాటు జరుగుతుందని, అలాగే పిఠాపురంలో వైసీపీకి అఖండ విజయం సాధిస్తుందని అన్నారు. అత్తకు ఓటేయాలంటూ అమ్మకు ఓటేయాలంటూ అభ్యర్థిస్తున్న తీరు ఓటర్లను మరింత ఆకర్షిస్తుంది. వీరి ప్రచారానికి ఓటర్లు బ్రహ్మరథం పడుతున్నారు. ఈ నియోజకవర్గంలో వైసీపీ గెలుపు ఎప్పుడో డిసైడ్ అయ్యిందని, ఈ ప్రచారం కేవలం మెజారిటీ కోసమే చేయాల్సి ఉందని, వార్ వన్ సైడే అని ప్రజలు చెప్తున్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని వంగా గీతా విశ్వనాథ్కి మద్దతు పలుకుతున్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా పిఠాపురం మండలం మాదాపురానికి వచ్చేసున్నాం. ఇక్కడ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుంటే జగన్ గారి పట్ల ఉన్న అభిమానాన్ని జనం స్వచ్ఛందంగా వచ్చి వాళ్ళు చాటుకుంటున్నారు. వంగా గీత గారి మీద ఉన్న అభిమానాన్ని, జగన్ గారి మీద ఉన్న అభిమానాన్ని స్వచ్ఛందంగా వాళ్ళు చాటుకుంటున్నారు. మేము ఓటాడడానికి వెళ్తుంటే మాకు ఎదురొచ్చి మీరు మమ్మల్ని అడగక్కర్లేదు, మా అన్నయ్యకి మేము ఓటేస్తాం, మా జగన్కి, మా జగన్ మమ్మకి, మా జగన్ తమ్ముడికి మేము ఓటేస్తామని చెప్పి అక్కలు అవ్వతాతలు మొత్తం అందరూ కూడా, అసలు మా ఒక మనిషిని గుర్తుపట్టలేని వాళ్ళు కూడా జగన్ గారి పేరు చెప్తుంటే ముసలి వాళ్ళు మా జగన్ బాబా అని చెప్పి వాళ్ళ ముఖంలో ఆనందం చూస్తుంటే మాకు ఇంకా కొండంత ధైర్యం వస్తుందండి. ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో మళ్ళీ విజయం సాధించి జగన్మోహన్ రెడ్డి గారు జూన్ 4 ఫలితాలు రాగానే మళ్ళీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. అలాగే పిఠాపురంలో వంగా గీత గారు అఖండ మెజార్టీతో తన సొంత కుటుంబ సభ్యులు లాంటి పిఠాపురం జనంతో ఎవరెవరు ఎక్కడి నుంచి వచ్చినా సరే వీళ్ళందరూ వాళ్ళకి ఒక నమ్మకం ఉంది, ఏ కష్టం వచ్చినా గీతక్క దగ్గరికి వెళ్తే మనకు పని అవుతుంది. ఇప్పుడు రైతులకి నీళ్ళు ఇబ్బంది వచ్చినా రాత్రి చెరువు దగ్గర కూర్చున్న నీళ్లు వచ్చేదాకా కూడా ఆవిడ కనించి కదలదు. అలాగే హాస్పిటల్ ఉంటే హాస్పిటల్ ముందు ఉంటే డైరెక్ట్ గా హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ గారితో మాట్లాడి వాళ్ళకి ఏమైనా వైద్య సహాయం కావాలంటే అందించి అన్ని చేసి పెడతారు. అట్లాగే విద్యార్థుల కోసం సీట్ల విషయంలో కానీ సిఫార్సుల విషయంలో కానీ ఏదన్నా కూడా ఏ రికమెండేషన్ లేకుండా ఏ నాయకులు పెత్తనం లేకుండా ఆవిడ డైరెక్ట్ గా జనంతో టచ్ లో ఉంటారు. మాతో కన్నా జనంతోనే ఆవిడ అనుబంధం ఎక్కువ ఉంది కాబట్టి అనుబంధాన్ని ఈ రోజు మేము కల్లారా చూస్తుంటే మాకు నిజంగా ఆనంద బాష్పాలు వస్తున్నాయి. ఒక మనిషికి జనంలో ఇంత అభిమానం ఉందంటే మాకంతా నిజంగా చాలా గర్వంగా ఉంది. సార్, కూటమి పెట్టిన మేనిఫెస్టోల గురించి నేనుగా జనం మాట్లాడుకుంటున్నారు. 2014లో మేనిఫెస్టో పెట్టారు ఆపోజిషన్ పార్టీ వాళ్ళు. ఆ మేనిఫెస్టోని ఎంత అమలు చేశారో, నా నెట్లోంచి ఆ మేనిఫెస్టో తీసేవలసిన పరిస్థితి వాళ్ళకి ఎందుకు వచ్చిందో మీరు చూశారు. వాళ్ళు ఆ మేనిఫెస్టో అమలు చేయకపోవడం వల్లే 2019లో జగన్ గారికి అంత అత్యధిక మెజార్టీతో జనాలు ఓట్లు వేశారు. జనాలు ఏమి తింగరోలు కాదండి, అన్ని గమనిస్తారు. అందరికన్నా తెలివైన వాళ్ళు ప్రజలు. మేనిఫెస్టోలు అమలైంది ఏదో, అమలు చేసిన నాయకుడు ఎవరో ఎవరన్నా కూడా మీరు గమనించగలరు. భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి అన్న మేనిఫెస్టోని 5 ఏదో టైంలో మొదలు పెడతారు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే నెగ్గిన మొదటి రోజు నుంచి కూడా ఆయన మేనిఫెస్టోలో చెప్పిన విషయాలన్నీ కూడా అమలు చేసి 5 కూడా తూచా తప్పకుండా ఏ ఇబ్బంది కులం లేకుండా మతం లేకుండా ప్రాంతం లేకుండా అసలు ఏ విధమైన విద్వేషాలు రాగద్వేషాలు రాజకీయాలు చేయకుండా ప్రతి అరువులైన ప్రతి ఒక్కరికి ఇంటింటికి పథకం పంపించి ఆయన నిరూపించుకున్నాడు. కాబట్టి జగన్ ఆయన మేనిఫెస్టోనే నమ్ముతాడు. కూటమి మేనిఫెస్టో గురించి అసలు నిన్న చూశారు, మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు పక్కన పవన్ కళ్యాణ్ గారు పక్కన కూర్చుంటే బీజేపీ వాళ్ళు కనీసం మేనిఫెస్టోని పట్టుకోవడానికి కానీ మేనిఫెస్టోని ప్రమోట్ చేయడానికి కూడా ఇష్టపడలేదు. ఎందుకంటే ఇవన్నీ అసాధ్యకరమైన హామీలు. ఈ హామీలకు మేము బాధ్యులం కావని బీజేపీ చెప్పకనే చెప్పిందని ప్రజలందరూ అర్థం చేసుకుంటారు. ప్రజలందరూ గమనించి జగన్ గారు చెప్పారంటే చేస్తారని జగన్ గారు ఇచ్చిన మేనిఫెస్టోని మాత్రం నమ్మి గ్యారంటీగా ఓట్లేసి మళ్ళీ అత్యధిక సీట్లు మళ్ళీ జగన్ గారు అప్పచెప్పి 2024లో మళ్ళీ సీఎంగా పట్టాభిషేకం చేస్తాడు. ఈ ప్రజలే ఆయనకి శ్రీరామ రక్ష అని తెలియజేసుకుంటున్నాం. నమస్తే అండి. ఫస్ట్ అయితే జగన్ గారు జనం కోసం, జనంలో మంచి ఆయన వెళ్తుంటే మేము జగన్ గారికి వేస్తామని మీరు మాకు చెప్పక్కర్లేదు అంటున్నారు. ప్యాంప్లెట్ కూడా మాకు అక్కర్లేదు, మాకు ఆల్రెడీ మేము ఆయనకి వేయాలని అనుకుంటున్నాను. అలాగే అమ్మ ఎక్కడికి వెళ్ళినా అమ్మ జనంలో మంచి, అక్కగా అమ్మగా ఎప్పుడూ ఉన్నారు. చనువుగా వెళ్ళి అడగగలరు, అమ్మ మాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పగలరు. ఎవరు మధ్యలో ఎవరో ఒక లీడర్ని తీసుకుని వెళ్ళాల్సిన అవసరం ఎప్పుడూ రాలేదు, ఇంక పైన రాదు కూడా. ఏదున్నా అమ్మతో చనువుగా చెప్పుకుని చేయించుకోగలరు, అవుతుందని కూడా నమ్మకం ఉంది. జరుగుతుందండి, ఎందుకంటే ఆయన మళ్ళీ చెప్పారు, నేను మేనిఫెస్టోలో పెట్టింది ఏదైనా నేను చెయ్యలేకపోతే మీరు నాకు ఓటు వేయొద్దని చెప్పారు. సో లాస్ట్ టైం పెట్టిందంతా ఆయన చేసి చూపించారు, నెక్స్ట్ టైం కూడా పెట్టిన మేనిఫెస్టో యాజ్ ఇట్ ఈస్ చేసి చూపిస్తాను.